దేవుని పరిశుద్ధనామమునకు మహిమ కలుగును గాక ఆ మెయిన్ క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడలకు దైవ ప్రజలకు ఈ వాక్యం సున్న మీ అందరికీ మన ప్రభువును రక్షకుడు విమోచకుడైన యేసు క్రీస్తు ప్రభువారి ఘనమైన శ్రేష్టమైన విలువైన నామములో ఈ సమయమందు మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాము దేవుని బిడ్డలారా బాగున్నారా అమ్మ మీరు ఈ విధంగా కంటిన్యూగా వాక్యం చూస్తూ ఉన్నారు ప్రతి సమయమందు వాక్య విని ఆశీర్వదించబడుతున్నారు మీరు మరి మాకు ఫోన్ చేసి మీకు ప్రభు ఏ కార్యాలు ఏ ఉపకారాలు ఏ మేలు జరిగించారో మాకు తెలియజేసి మాకును ఆ సంతోషాన్ని తెలియజేస్తున్నారు అందుని బట్టి ప్రభు నామానికి మహిమ కలుగును గాక దేవుని దేవుని యొక్క చిత్తము దేవుని యొక్క ప్రణాళిక నీ పట్ల ఒకే ఒకటి ఏమిటి అది అంటే నీవు సంతోషంగా ఉండాలి దేవుని సన్నిధిలో పరిశుద్ధముగాను పవిత్రముగాను యథార్థముగాను నమ్మకముగాను ఆత్మతో సత్యముతో దేవుని సన్నిధిలో నీవు ప్రభుని ఆరాధించాలని ప్రభు కోరుతూ ఉన్నారు ఈ యొక్క ప్రసంగాలు ఈ సందేశాలు నీ కొరకే ఒక ఆధ్యాత్మికమైన మార్గములో నేను నడిపించుటకు ఒక ఆధ్యాత్మికమైన మార్గములో నేను ప్రోత్సహించుటకు ఈ వాక్యాలు ఈ సందేశాలు ప్రభు సన్నిధిలో ప్రార్థించి మీకు అందిస్తున్నాం కనుక మీరు చాలా ఇంట్రెస్ట్తో విశ్వాసంతో ఈ వాక్యాలని ఆశీర్వదించబడుతున్నారని మేము నమ్ముతున్నాం ఎందుకంటే అనేక మంది మాకు ఫోన్లు చేస్తున్నారు ఫాస్ట్ గారు మీరు చెబుతున్న వాక్యాన్ని మేము చాలా జాగ్రత్తగా వింటున్నామండి ఈ వాక్యాన్ని విన్నప్పుడు మాకు గొప్ప ఆదరణ గొప్ప ధైర్యం గొప్ప ప్రోత్సాహం మాకు కలుగుతుందండి అంటున్నారు ఇంకా కొంతమంది అయితే ఈ వాక్యం ఈ ప్రార్థనలో ఏకీభవించినప్పుడు ఆ ప్రభు ఆ కరుణామయుడు యేసుక్రీస్తు ప్రభు వారు మమ్మల్ని దర్శించి దీవిస్తున్నారండి స్వస్థపరుస్తున్నారు సమాధానం ఇస్తున్నారని కూడా మీరు తెలియజేస్తున్నారు అమ్మ మరొక పర్యాయము ప్రభునామంలో మీ అందరికి వందనాలు ఎందుకంటే నేను అల్పుడను దీనుడను నా ఎందు ఏమీ లేదు దీనిబడలారా మీరు నేను మనందరము కలిసి ఆత్మతో సత్యముతో ఆరాధిస్తున్న సర్వశక్తి కలిగిన ప్రభులో ప్రభునామంలో గొప్ప విడుదల గొప్ప స్వస్థత గొప్ప అభిషేకం గొప్ప ఆశీర్వదం అన్నది ప్రభునామంలో ఉన్న ఈ ఆశీర్వాదాన్ని మీకు తెలియజేస్తున్నాం ప్రైస్తలో ఆడు నిజంగా చాలామంది ఈ వాక్య విని మేము దీవించబడుతున్నాం అని అంటున్నారు ఆ మాట మమ్మల్ని ఎంతో ప్రోత్సహిస్తుంది ఎందుకంటే మేము పడిన ప్రయాస వ్యర్థం కాకుండా మరి కొంతమంది బిడ్డలు దీవించబడుతున్నారు ఆశీర్వదించబడుతున్నారు అంటే మేమెంతో నామమును బట్టి ప్రభువును బట్టి ఆనందిస్తున్నాం మిమ్మల్ని బట్టి సంతోషిస్తున్నాం దిండలారా అమ్మ ప్రత్యేకంగా మీరు వాక్య వినండి ఎందుకంటే ఈ వాక్యములో గొప్ప ఆదరణ గొప్ప శక్తి ఉందండి దాబీదు భక్తుడు నూట పంతొమ్మిదవ క్రితం యాభై వర్షంలో సాక్ష్యమిస్తున్నాడు దేవా నీ వాక్యమే నన్ను బ్రతికించున్నది ఇదే నా బాధలలో నాకు నెమ్మది కలిగించుచున్నదని అవును దినవిడలారా నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది అనుదినము కూడా నన్ను బ్రతికిస్తుంది మీ వాక్యమే వాక్యము అనగా దేవుడు ఆది ఎందు వాక్యమునను వాక్యము దేవుని యొద్దమునూ వాక్యమే దేవుడేముణను ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను ఈ ఈరోజు ప్రభు సన్నిధిలో నీవు కూర్చొని ఉన్నావు ప్రభు సన్నిధిలో ఈ వాక్యాన్ని వినుస్తున్నావు కనుక నీవు ధన్యుడవు నీవు ధన్యురాలవు ఈ శ్రేష్టమైన వాక్యాన్ని వినాలని ఈ శ్రేష్టమైన వాక్యాన్ని విని ఆశీర్దించబడాలని ఈ కుటుంబంతా దేవుని కృపలో ఎదిగి ఫలించాలని ప్రత్యేకంగా మేము మా అనుదిన ప్రార్థనలో మీ గురించి ఈ కుటుంబం గురించి బిడలందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నామని తెలియజేస్తున్నాం ప్రైస్తులా సరే దేవుడలారా ఈ ప్రత్యేక సమయమందు పరిశుద్ధ బైబుల్ గ్రంథము నుండి ఒక చక్కని ఒక శ్రేష్టమైన విలువైన మాటను మనం చదువుకొని ఆ వాక్యము ద్వారా ఆ మాట ద్వారా ప్రభు ఆ శక్తి కలిగిన ప్రభు మనతో మాట్లాడినట్లును ప్రార్థన చేసుకొని ముందుకెళ్దాం చూడండి దేవుడలారా మతేశ్వార్త ఆరో అధ్యాయము ముప్పై ఒకటవ వచ్చినములో విధంగా రాయబడినది కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని సింతింపకుడి అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు చూచారు అది మడలారా మతేశ్వార్త ఆరో అధ్యాయము ముప్పై ఒకట వచ్చినములో విధంగా రాయబడినది కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుకుందమో అని చింతింపకుడి అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు క్రైస్తలాడ్ ఈ ప్రత్యేక సమయమందు ఈ వాక్యము ద్వారా ఈ మాట ద్వారా ప్రభు మనతో మాట్లాడి మనలను ధైర్యపరిచి ప్రోత్సాహపరిచి ఆదరించి ఆశీర్వదించినట్లును ఈ ప్రత్యేక సమయమందు మరందరం కూడా తరల ఉంచి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన సర్వశక్తి కలిగిన మా ప్రభువ కృప కలిగిన మా తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు నాయన మీ వాక్యము శక్తి కలిగినది మీ వాక్యములో జీవమున్నది మీ వాక్యములో వెలుగు నాయన చీకటిలో జీవిస్తున్న ప్రజలకు గొప్ప వెలుగు మీ వాక్యంలో ఇముడిగిందనైనా ఈ వాక్యం వినుసుండగానే బిడల జీవితాల్లో గొప్ప వెలుగు గాక ఈ వాక్యము ధ్యానిస్తుండగానే బిడల జీవితాలు ప్రకాశవంతముగా ఆస్వాదించబడునగాక ఈ వాక్యము వినుసుండగానే పరిశుద్ధాత్మదేవ బిడల జీవితాలలో ఈ కుటుంబాల్లో ఒక ఘనమైన కార్యాన్ని ఒక అద్భుతమైన కార్యాన్ని మీరు జరిగించిన నాయన ఎంతో విశ్వాసముతో ఈ వాక్యమును వినుటకు సిద్ధపడి ఉన్నారు అయా ఈ వాక్యాన్ని ధ్యానించుటకు మీ పక్షంగా మీ నామములో నిలబడి ఉండక తండ్రి అల్పుడను దీనుడను ఆయన నన్ను మీరు మరుగుపరచండి మీరు కనపడండి మీరు మాట్లాడండి ఈ బిడలందరినీ ఈ కుటుంబం దీవించి ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన శ్రేష్టమైన నామములో ప్రార్థన చేస్తూ అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆ మెయిన్ ఆ మెయిన్ ఆ మెయిన్ చెప్పనందరు ఆ మెయిన్ హలెయ ప్రైస్తలాడ్ ప్రియులారా ఈ పరిశుద్ధ బైబుల్ గ్రంథము శ్రేష్టమైన గ్రంథము మానవ జీవితాలకు పరివర్తన కలిగించే గ్రంథం ఈ గ్రంథం నింబడలారా నిజంగా ఈ ప్రపంచంలో అనేక మంది ప్రజలు ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోని మాటలు విని ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోని వాక్యాలను చదివి వారి జీవితాలను సరిచేసుకొని వారి జీవితాలు ఆశీర్వదానికి వారసులుగా మార్చబడి ఉన్నారు అవును ఈరోజు కూడా ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆశీర్వదానికి వారసులుగా నేను ఎంచుకొని ఉన్నారు దిముడలారా అవును నీవు దీవించబడాలని నీవు ఆశీర్వదించబడాలని ప్రభు ఈరోజు ఈ ప్రత్యేక వాక్యము ద్వారా నీతో మాట్లాడుతున్నారు చూడండి మనం చదువుకున్న మాట వార్త ఆరో అధ్యాయము ముప్పై ఒకటవ వచ్చములో కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి దేవుడలరా చింతపడవద్దు అని ప్రభు నీకు అభయమిస్తున్నారు అమ్మా చింతపడవద్దు అని ప్రభు నేను ధైర్యపరుస్తున్నారు అమ్మా చూడండి అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు అని వాక్యం ఉంది అన్యజనులు అంటే విశ్వాసం లేనివారు అన్యజనులు అంటే నిరీక్షణ లేనివారు అంటే దేవుని నిజ దేవుని ఎరగనివారు అని అర్థం దీంట్లరా ఈ ప్రత్యేక సమయమందు సత్య మార్గములో జీవిస్తున్న నీతో ప్రభు ఉన్నారు విశ్వాసం కలిగిన దైవ ప్రార్థనతో నీవు జీవిస్తున్నావు ఈరోజు ఆ దేవుడు ఆ ఏసయ్య నీతోనే సూటిగా మాట్లాడుతున్నారు అమ్మా ఎంతో గొప్ప విశ్వాసముతో నీవు జీవిస్తున్నావు గొప్ప నీతియుక్తమైన జీవితాన్ని నీవు జీవిస్తున్నావు అనుదినము దేవుని సన్నిధిలో విజ్ఞాపన ప్రార్థనలను నువ్వు చేస్తున్నావు అమ్మా నీవు అన్ని చిన్నరాల వలె చింతింపవద్దని ప్రభు కోరుతున్నారు ఔనుదిల ఈనాడు మా యొక్క ఈ ఆధ్యాత్మిక పరిచర్యలో అనేకమంది మా ఎదుగు వచ్చి వారి సమస్యలను మాకు తెలియచేస్తూ ఉన్నారు పాస్ట్ గారు అయ్యా ఈ విధమైన సమస్యతో నేను కృంగి ఉన్న పాస్ట్ గారు ఒక సహోదరి ఉంది దిమటలరా తన భర్త చనిపోయారు ఆమె ఆ భర్త చనిపోయిన కానిషి ఆమె ఎంతో వేదనతో దుఃఖముతో కుంగిపోతూ ఉంది ఎందుకంటే ఆమెకి ముగ్గురు కుమార్తెలు అయ్యో వీరి భవిష్యత్తు ఏమిటి వీరికి వివాహం ఎలా చేయాలి వీరి యొక్క జీవిత ఏమిటి అని ఆమె ఎంతో వేదనతో దుఃఖముతో కుమిలిపోతూ అనుదినము ఆ బిడలను చూసుకొని చింతిస్తూ ఉన్న దినుబలరా అవును చూడై వార్త ఆరో అధ్యాయము ఇరవై ఏడవచనం మీలో ఒకడు చింతించుట వలన తన ఎత్తు మోరడెక్కువ చేసుకొనగలడు అవును దింబడలరా మనము చింతించుట వలన మన ఎత్తు మోరడెక్కువ చేసుకోలేం అనగా చింతించుట వలన ప్రయోజనము లేదు చింతించుట వలన దీండలరా ఉపయోగము లేదు అమ్మా మీరు చింతపడవద్దు అని దేవుడు ఈరోజు నీతో సూటిగా మాట్లాడుచు ఉన్నారు దీనివల్ల మరొక సహోదరుడు ఎదుకు వచ్చి పాస్ట్ గారు నాకు దాదాపు మూడు లక్షల యాభై వేలు అప్పు ఉందండి అయితే కొంత వ్యాపారంలో నష్టం వచ్చింది ఈ సంవత్సరము వ్యవసాయంలో కూడా నష్టం వచ్చింది పాస్టర్ గారు ఈ అప్పు వడ్డీ పెరిగిపోతుందండి ఎలా తీర్చాలో అర్థం కావట్లేదు ఒక్కొక్కసారి నా జీవితం మీద నాకే విరక్తి వేస్తుందండి మరి కుటుంబ పరిస్థితులు ఈ బిడ్డల పరిస్థితులు ఈ అప్పులు ఆర్థిక ఇబ్బందులు చూచి నేనెంతో బాధపడుతున్నాను పాస్ట్ గారని అతను తన బాధను మాకు తెలియజేస్తున్నది మండలరా నిజంగా ఈనాడు మేము మా పరిసరలో కొన్ని కొన్ని వెళ్ళి స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు కొన్ని కొన్ని ప్రాంతాలు వెళ్ళి విధంగా పత్రికలు ఇచ్చి వారికి దేవుని మాటలు తెలియజేస్తుంటే వారు వారి జీవితాల్లో ఉన్న సమస్యలను కష్టాలను మాకు తెలియచేస్తూ ఉన్నారు ఒకటే అంటున్నారయ్యా మేమెంతో ఎంతో బాధపడుతున్నాం ఎంతో చింతపడుతున్నాం ఎంతో దిగులుతో వేదనతో ఈ జీవితాన్ని వెలపుచ్చుతున్నాం పాస్ట్ గారు మా కొరకు ప్రార్థన చేయనని వారు కోరుతున్నారు దీని బిడలరా అయితే క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడలారా గమనించండి అమ్మ ఈ పరిశుద్ధ వాక్యము ఈరోజు నీతోనే ప్రభు మాట్లాడుతున్నారు ఏ ఏ విధమైన సమస్యలు కూడా నీవు వెళుతున్నావో ఏ విధమైన కష్టాలు గుండా నీ వెళుతున్నావో నీ గుండెల్లో ఎంత భారముందో నీ గుండెల్లో ఎంత దుఃఖముతో నీవు జీవిస్తున్నావో ఎవరికి చెప్పుకోలేక అమ్మా నీ గుండెలోనే ఆ భారాన్ని పెట్టుకొని బ్రతుకుచూ ఉన్నావు అమ్మ జీవిస్తున్నావు ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు నీతో మాట్లాడుతున్నాడు దినిబలరా ఆయన ఏమంటున్నారు చూడండి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందమని సింతింపకుడి అమ్మా మీరు చింతపడవద్దు అని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నారు దింబడరా మీరు చింతపడవద్దు దిగుబలరా అమ్మా మీరు చింతపడవద్దు చూడండి దినుబలరా మీరు చింతపడవద్దు అని ఆ ప్రభు తెలియజేస్తున్నారు ఈ మాట యొక్క అర్థం ఏంటంటే అమ్మ పరలోకపు తండ్రిని మీ ప్రతి అక్కరలు మీ ప్రతి అవసరతలు ఎరిగిన దేవుడను నేను మీకు తోడుగా ఉన్నాను మీరు చింతపడవద్దు భయపడవద్దు అమ్మా ఏదైనా అపాయం చేసుకొనవద్దు నీవు అమ్మా ఈ పరిస్థితులను బట్టి ఈ యొక్క పరిస్థితులను బట్టి నీవు కురిగిపోవద్దు ఈ అపాయానికి నీవు గురి కావద్దు నా కుమారుడా నా కుమార్తె నేను నీకు తోడుగా ఉన్నా అయ్యా అమ్మా నీ గుండెలమును ప్రతి భారమును తొలగించి నీ గుండెలవను ప్రతి వేదను తొలగించి నీకు సహాయం చేయ దేవుడను నేను నీకు తోడుగా ఉన్న భయపడకమని ప్రభు ఈరోజు నీకు అభియమిస్తున్నారు క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా సహోదరి సహోదరుడా ఏ విధంగా నువ్వు భయపడవద్దని ప్రభు హెచ్చరిక చేస్తున్నారు అయ్యా ఏ స్థితిలో నీవు ఉన్నావో ఏ పరిస్థితులు గుండా నీవు వెళ్తున్నావో ఏ పరిస్థితులు గుండా నీవు జీవిస్తున్నావో ఈరోజు ఆ పరిశుద్ధాత్మ దేవుడు అయా నేను చూస్తూ ఉన్నారు నేను గమనిస్తున్నారు అయితే నీవున్న పరిస్థితులన్నిటి నుండి నిన్ను విడిపించి నీకు సహాయం చేటకు సమర్థుడైన దేవుడు కరుణమైన దేవుడు ఏసుక్రీస్తు ప్రభు వారు ఈరోజు నిన్ను ప్రేమతో హెచ్చరిక చేస్తున్నారు ఏమని హెచ్చరిక చేస్తున్నానంటే దేవుని విడలారా ఏ సమస్యతో అయితే నీవు బాధపడుతున్నావో ఏ సమస్యతో నీవు కృంగిపోతున్నావో ఆ సమస్య నుండి నీవు విడుదల పొందుటకు ఆ సమస్య నుండి విడిపించటకు యేసు క్రీస్తు ప్రభారు ఒక సక్కని విలువైన మార్గాన్ని నీ కొరకు ఏర్పాటు చేశారు ఏమిటి ఆ మార్గం అంటే దేవుని బిడలారా ప్రార్థన అనే మార్గం దేవుని సన్నిధి అనే మార్గం దేవుని బిడలారా దైవ ప్రజలారా ఏ కష్టమైతే నిన్ను కృంగదీస్తుందో ఏ బాధ అయితే నిన్ను బాధ పెడుతుందో ఆ బాధ నుండి ఆ కష్టము నుండి నిన్ను విడిపించడానికి ఆ పరిశుద్ధాత్మదేవుడు ఒక సక్కని విలువైన ఘనమైన మార్గాన్ని ఏర్పాటు చేశారు ఏంటి ఆ మార్గం అంటే చూడండి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో పిలిపి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఆరో విషములో ఈ విధంగా రాయబడింది తినా రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఆరు వర్షములో ఈ విధంగా రాయబడి ఉంది దేవుని గూర్చి చింతపడుకుడి చూచారండి దేనిని గూర్చి నిపు చింత పడవద్దు కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి చాలు అమా అయా ప్రియులారా దేవుడలారా మీ కష్టాల నుండి విడిపించడానికి ప్రభువే ఒక విలువైన శ్రేష్టమైన మార్గాన్ని ఏర్పాటు చేశారు ఏమిటంటే కన్నీటితో కూడిన ప్రార్థన విశ్వాసముతో కూడిన ప్రార్థన మా ఉపవాసముతో కూడిన ప్రార్థన నీవు చేయాలని ప్రభు కోరుతూ ఉన్నారు అపుస్తుడైన పౌలు ఈరోజు తన పత్రికల ద్వారా వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు చూడండి దేనిని గురించి మీరు చింతపడుకుడి ఒకవేళ అనారోగ్యం అందని నీవు చింతపడుతున్నావా సహోదరి భయపడవద్దు ప్రభు వాగ్దానం ఇచ్చాడు నిన్ను స్వస్థపరిచే దేవుడను నేనే ఏ విధమైన అనారోగ్యం ఉన్నను ఏ విధమైన సమస్య ఉన్నను నువ్వు భయపడక నా ఎన్ని శ్వాస నీ శ్వాసమే నిన్ను శ్వాసపరచును నీ శ్వాహసమే నిన్ను రక్షించును నీ శ్వాసమే బాగు చేయనని పరిశుద్ధ గ్రంథము ద్వారా ఆ ప్రభు ఈరోజు నీతో మాట్లాడుచున్నారు దేటరా సహోదరి సహోదరుడ పెళ్ళై వివాహమై అనేక సంవత్సరాలు అయిందండి గర్భపలం అందక మేమెంతో బాధపడుతున్నాం అని అమ్మ నీవు దిగులతో ఉన్నావా అయ్యో నా గర్భలం అందలేదండి నాకంటే ముందుగా వివాహమైన పిల్లలకి నాకంటే తరువాత అయినా వివాహమైన బిడ్డలకి పిల్లలు కలిగారు కానీ నాకు సంతానం అందలేదండి అని నువ్వు బాధపడుతున్నావా అమ్మ నువ్వు భయపడకు దేని గురించి మీరు చింతపడుకొడి కానీ కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియజేయండి దేవునికి తెలియచేయండి ఆ ప్రభు ఆకాశపు వాక్యలు విప్పి విస్తారమైన దీవునులు విస్తారమైన ఆశృదాలు నీకు అనుగ్రహించబోతున్నారు ఈరోజు రోజు దారా అమ్మా ఏ స్థితిలో నీవు ఉన్నావో ఆ స్థితి నుండి ప్రభు ఈరోజే నేను విడిపిస్తున్నారు ఆర్థిక ఇబ్బందులలో నీ ఉంటే ఈ సమయమందు ఆ ప్రభుని విడిపిస్తున్నారు దేమిడలారా అమ్మ గర్భలమంతగా నువ్వు బాధపడుతున్నావా ఎన్నో హాస్పిటల్కి వెళ్ళి నీవు కురింగిపోయి అమ్మ అలసిపోయి ఉన్నావా ఇదిగో ఒక్క నిమిషం దేవుడరా ఈ ప్రత్యేక వాక్యాన్ని మీరు ఆలకించండి ఆ ప్రభు ఈరోజు నీ గర్భాన్ని ముచ్చి అమ్మ ఒక సక్క అని పండంటి మగ బిడ్డని దేవుడు దాయి చేయబోతున్నారు ఈరోజు ఈ వాక్యాన్ని విని ఈ శ్వాసముతో కొన్ని మూడు రోజులు కనుక ప్రార్థించగలిగితే దేవుడరా నీ జీవితంలో గొప్ప అద్భుతమైన కార్యాన్ని ఘనమైన కార్యాన్ని సరిష్టమైన కార్యాన్ని ప్రభుని పట్ల జరిగించబోతున్నారు అయా సహోదరుడా అపుల బాధలతో అమా అపుల బాధలతో ఆర్థిక ఇబ్బందులతో కృంగి ఉన్నావా అమ్మ పిల్లల పిల్లలు నీ మాట వినట్లేదని ఇది ఒక వారి సంవత్సరంలో జీవిస్తున్నారని పిల్లల విషయమై నీ విషారమా అమ్మ విషయపడవద్దు నీ పిల్లలను ప్రభు దర్శించబోతున్నారు చక్కని చదువులో ముందుకు నడిపించబోతున్నారు యేసు క్రీస్తు ప్రభులు నీ పిల్లలకు మంచి భవిష్యత్తుని మంచి ఆశీర్వాదకరమైన జీవితాన్ని ఆ ప్రభు బిడలకు అనుగ్రహించబోతున్నారు సహోదరి సహోదరుడ నువ్వు భయపడవద్దు మరొక సహోదరి అమ్మ మాకు ఈ విధంగా ఫోన్ చేసి తెలియజేస్తుంది పాస్ గారు నా భర్తకు మారు మనసు లేదండి నా భర్త లోకానుసారడై అయా లోకానుసారంగా జీవిస్తున్నాడండి నా భర్త కొరకు ఒక ప్రత్యేకమైన విశారమ నా జీవితంలో ఉందండి నా భర్త రక్షణ పొందాలని నా భర్త మారు మనసు పొందాలని నా భర్త బాప్తీ తీసుకోవాలని నా భర్త దేవుని మందిరానికి రావాలని నా భర్త బైబిల్ శాతబట్టి దేవుని సాక్ష్యం ఇవ్వాలని నేను ఆశ కలిగి ఉన్నాను పాశ గారు అయా నా కొరకు ప్రార్థించాలని తల్లి ఆమె ప్రార్థన అవసరం కోరిన్నారు సహోదరి ఇదిగో నువ్వు కన్నీటితో చేయి ఇదిగో దేని గురించి చింతపడుకుని నీ భర్త గురించి నువ్వు చింతపడుతున్నావా యేసు క్రీస్తు ప్రభావికి అసాధ్యమంది ఏది లేదు యేసు క్రీస్తులకి అసాధ్యమంది ఏదీ లేదు ఈ నువ్వు ప్రార్థించగలిగితే ఆ ప్రభు నీ జీవితంలో ఒక అద్భుతమైన కార్యని జరిగిస్తారు అద్భుతమైన కార్యం జరిగిస్తారు ఒక సహోదరి మాకు తెలిసిన సహోదరి జగేపేటలో ఉన్నారు దేవుడ వారికి ఇరువురు పిల్లలు వారికి ఇరువురి పిల్లలు అయితే ఒక బాబుకి ఈ పంటి సంబంధమైన బలహీనత వచ్చింది పన్ను అడ్డం తిరిగి ఆపరేషన్ చేయాలన్నారు ఆ తల్లి ఎంతో బాధపడుతుంది ఎందుకంటే ఆ బిడ్డలంటే తల్లికి ఎంత ప్రేమో దిమ్డలరా చిన్న బాధ కలిగిన తల్లి తట్టుకోలేకపోదు తన పిల్లలు తన కుమారులు అంటే తల్లికి ఎంత ప్రేమో దిండులరా అయితే యశ్ అరవై ఆరు పదమూరులు అంటాడు ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను నిన్ను ఆదరిస్తాను వాక్యం దింబడ అమ్మ నువ్వు భయపడుతున్నావు నీ పిల్లలకి ఏమి కాదు మంచి జాబు దేవుడు దయచేస్తాడమ్మ పిల్లలు చక్కగా చదువుకున్నారు విధియత కలిగిన పిల్లలు విశ్వాసం కలిగిన పిల్లలు మీ బిడ్డల విషయంలో ప్రభు గొప్ప కార్యాన్ని జరిగించబోతున్నారు నువ్వు భయపడక విశ్వాసం తిరుమిడరా ఎందుకంటే మనం వెనుక భయపడి తిరుమల మనము దేవుని కార్యాలను చూడలేము చూడి సామెతల గ్రంథము పన్నెండవ అధ్యాయం ఇరవై ఐదవ వర్షములు అంటాడు ఒకని హృదయములోని విషారము దాన్ని కృంగజేయును ఒక హృదయంలో విషారము కనుక ఉంటే దుఃఖం ఉంటే శంత ఉంటే హృదయం కృంగిపోతుంది అమ్మ నీవు నీవు వీటన్నిటి విషయమై ఆలోచన చేయవద్దు నీ భారాన్ని ప్రభు మీద వేయి నీ భారాన్ని ప్రభు మీద పెట్టు ప్రభు ఈ సమస్య ఈ సమ ఈ సమస్యను నీ మీద వేస్తున్నా అని చెప్పి నీ భారాన్ని నీ సమస్యను ప్రభు మీద వేయి దీండారా ఆ ప్రభు నీకు విడుదల ఆ ప్రభు నీకు సమాధానం ఇస్తారు ఎందుకంటే చూడండి మదర్ పేతురు పత్రిక మదర్ పేతురు పత్రికలో ఐదవ అధ్యాయము దీంట్లరా ఎనిమిదవ విషయంలో ఈ విధంగా రాయబడి ఉంది మదర్ పేతురు పత్రిక ఐదవ అధ్యాయము ఏడవచనం ఏముంది మొదటి పితృపత్రిక ఐదవది వచనం ఆయన మిమ్మల్ని గురించి చింతించుతున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి మీ భారాన్ని ఆయన మీద వేయుడి మీ భారాన్ని భరించే దేవుడు నీకు సహాయం చేసే దేవుడు నీకు మేలు చేసే దేవుడు వేసు క్రీస్తు ప్రభువారు ఆయన మీద వేసి ప్రార్థన చేయటం ప్రారంభించు ఇవ్వరా ఎందుకంటే అనేక మంది పొరుగు మీద భారం వేసి శ్వాసంతో ప్రార్థించి గొప్ప కార్యాలు ఘనమైన కార్యాలు పొందిన బిడ్డలు ఉన్నారు అమ్మ దేని గురించి కూడా నువ్వు చింతపడుకొడి చింతపడేవారు ఎవరు అంటే అన్నిలు నిరీక్షణ లేనివారు విశ్వాసం లేనివారు దైవ మార్గంలో లేనివారు చింతపడతారు విషారపడతారు అయితే నీవు దైవ మార్గంలో జీవిస్తున్నావు అనుదర్మ ప్రార్థన నీవు జీవిస్తున్నావు కొన్ని కృపావరాలు నీకున్నాయి ఆధ్యాత్మికమైన మార్గంలో నీవు జీవిస్తున్నావు అనుదినమ ప్రార్థన విజ్ఞాపనలు నువ్వు చేస్తున్నావు నిరీక్షణ కలిగిన వ్యక్తిగా నీవు పిలబడుతున్నావు నీవు భయపడవద్దు నీ పక్షాన నీకు తోడుగా నీ ముందు యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు అమ్మ నిన్ను సరైన మార్గములో సత్యమైన మార్గములో వెలిగైన మార్గములో ఉన్నతమైన మార్గములో శ్రేష్టమైన మార్గములో నడిపించే ప్రభు నీకు తోడుగా ఉన్నాడు నువ్వు భయపడవద్దు అమ్మ విచారించొద్దు దేవుడలారా నీ ప్రతి సమస్య నుండి నేను విడిపించి నీకు సహాయం చేస్తున్నారు ప్రభువారు మరొక సహోదరుడు నాకు ఫోన్ చేశారు పాష గారు నేను గొప్ప చదువు చదువుకొని ఉన్నాను ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నాను ఎన్నో ప్రయత్నాలు చేశాను ఎన్నో అప్లికేషన్ పెడుతున్నాను కానీ ఉద్యోగం రావట్లేదు పాస్టర్ గారు నా కొరకు ప్రార్థన చేయండి అని వారు చెప్పారు నేను చెప్పా అయ్యా నేను మీ కొరకు ప్రార్థన చేస్తా రెండవదిగా మీరు కూడా మీరు వ్యక్తిగతంగా నీ జీవితం వరకు నువ్వు ప్రార్థన చేయాలి అని చెప్పా వారు మూడు రోజులు ఉపవాసం ప్రార్థన చేశారు రెండు మూడు రోజుల ఉపవాసండి ప్రార్థన చేసిన నెల పద్దెనిమిది రోజులకి వారికి ఒక కాల్ లెటర్ వచ్చింది ఏంటి ఆ కాల్ లెటర్ అంటే ఉద్యోగం వచ్చి జాయిన్ అవ్వండి అని ఆ లెటర్ సారాంశం దిడలారా వారు వెళ్ళారు జాయిన్ అయ్యారు తర్వాత వారు చెప్పిన సాక్ష్యం ఏంది పాస్టర్ గారు ప్రార్థనలో ఇంత శక్తి ఉన్నదని నేను ఇప్పుడు గ్రహించానండి పాస్టర్ గారు మీరు మా కొరకు ప్రార్థించారు మీకు వందనాలండి అని చెప్పి వారు ప్రభునామాన్ని గనపరుస్తూ ఆ ఉద్యోగం వచ్చిన నుంచి క్రమం తప్పకుండా చర్చీకెళ్తున్నది మేడం ఎంత విశ్వాసం అండి చిన్న చిన్న కార్యాలు మాత్రమే కాదు గొప్ప గొప్ప కార్యాలు డాక్టర్లు కూడా బాగు అనేకమైన అనారోగ్యాలను ప్రభు స్వస్థపరుస్తున్నారు అనారోగ్యమైన బిడలను ఆరోగ్యవంతులుగా మార్చి ఆశీర్వదిస్తున్నారు దీనిబలారా దేని గురించి కూడా నీవు చింతపడవద్దు చింతపడవద్దు ఒక షేవకు నయతకు వచ్చి గారు నేను చాలా సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాను కానీ అయ్యా సంఘం కట్టలేకపోతున్నా గారు ఆత్మను రక్షించలేకపోతున్నా పాస్టర్ గారు అయ్యా నా కొరకు ప్రార్థన చేయండి నేను వారితో ఆ దైవజన్తో చెప్పిన మాట ఏంటంటే పిలిపి రాసిన పత్రిక నాలుగవది ఆరు వచ్చిన అయ్యా దేని గురించి కూడా మీరు చింతపడవద్దు దేని గురించి మీరు చింతపడక కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనల చేత మీ విన్నపములు దేవునికి తెలియచేయండి మీరు దేవస్థులలో ప్రార్థన చేయండి ఒక బలమైన ప్రార్థన చేయండి ఆత్మతో గుడిన ప్రార్థన చేయండి ఉపవాసముదోగుడిన ప్రార్థన చేయండి ఆ ప్రభు మీ పట్ల గొప్ప కార్యాన్ని అద్భుతమైన కార్యాన్ని జరిగిస్తారని చెప్పినప్పుడు వారు కొన్ని దినాల ఉపవాసండి ప్రార్థించారు ప్రార్థించిన దగ్గర నుంచి దీని వారు ప్రసంగం చేస్తుంటే అనేక మంది ఆకర్షించబడుతున్నారు వారు ప్రార్థన చేస్తుంటే వారు ఆరాధన చేస్తుంటే పాటలు పడితే అనేక మంది ఆకర్షించబడి ఆ సహోదరులు ఆ శావకులు స్వస్థత ప్రార్థన చేస్తుంటే అనేక మంది స్వస్థత పొందుతున్నారు అనేక మంది జీవితంలో ఉన్న అనారోగ్యాలన్నీ విడిచిపోయి సైతన శక్తులన్నీ విడిచిపోయి వారికి స్వస్థత నెమ్మది కలుగుతుంది ఒక శావకుని ప్రభు దర్శించి అభిషేకిస్తే అలాంటి అద్భుతాలు జరుగుతాయి లారా అయ్యా నీవు ప్రార్థన చేయి దేని గురించి కూడా విషారపడకు చింతపడకు చింతించకు చింతపడవద్దు భయపడవద్దు బాధపడవద్దండి నీ నీ భారణ ప్రభు మీద ఎత్తి అప్పుడు నీకు విడుదల నీవు కన్నీరు కరిచి ప్రార్థించే దేవుడలా నీ గుండెల భారం అంతా కూడా దూరం అయిపోద్దండి ప్రార్థనలో గొప్ప విడుదల ప్రార్థన గొప్ప శక్తి ప్రార్థన గొప్ప అభిషేకము ప్రార్థన గొప్ప ఆశీర్వాదం ఉంది దినుముడలార కనుక మీరు ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి దిగుల ప్రార్థన చేయండి దేవుడు తప్పక మీకు విడుదల స్వస్థతనిస్తారు అందరూ వంచండి చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రభు కృప మీకు తోడుగా ఉండని కాక ఆమె కలిగిన మా తండ్రి ప్రేమ కలిగిన మా ప్రభు బిడలు అనేక మంది చింతిస్తున్నారు మొదటి పేతురు ఐదు ఏడో వచ్చిన వాళ్ళు మీరు అన్నారు మీ చింత యావత్తు నా మీద వేడని బిడలందరి చింతలు మీ మీద వేస్తున్నారు ఈరోజు బిడల జీవితంలో గొప్ప విడుదల గొప్ప స్వస్థత గొప్ప ఆరోగ్యము కలుగును గాక మీ సమాధానంతో కుటుంబం తటని దీవించమని యేసుక్రీస్తు ప్రభు ఘనమైన శ్రేష్టమైన నామంలో ప్రార్థన చేస్తూ అడిగి చున్నాము తండ్రి ఆమె ఆమెన్ ప్రభు నామలు మీ అందరికి వందనాలు ప్రభు మిమ్మల్ని దీవించునుగాక ఆమె ప్రస్తుల థ్యాంక్ యూ thank you